హలో నమస్తే, వెల్కమ్ టు అ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ నేహా చౌదరి. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయే లోపు మీరందరు కూడాను ఫిద్ద అవబోతున్నారండి, ఎందుకని అనుకుంటున్నారు కదా. ఓకే, చెప్పేస్తున్నాను. సో మూవీ లవర్స్ అందరూ కూడాను ఇప్పటి వరకు ఎంతో ఎక్సైటింగ్గా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి కాంబినేషను దిల్ రాజు గారు మరియు శేఖర్ కమలా గారు ఇద్దరి కాంబినేషన్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం కదండి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్ ఫైనల్లీ ఇప్పుడు ముహూర్తం కుదిరింది, అదే మన ముందుకు రాబోతున్న సినిమా ఫిద్ద అనమాట. సో ఆల్రెడీ టీజర్స్లో చూస్తూనే ఉన్నాము, సాయి పల్లవిని చూసినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అబ్బాయిలే కాదండి అమ్మాయిలు కూడాను ఫిద్ద అయిపోయారు. సినిమా చూసిన తర్వాత అయితే అందరూ మాత్రం వరుణ్ మీద ఫిద అవబోతున్నారని మాట్లాడుతున్నారనమాట. సో ఇంతకీ అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు మన దిల్ రాజు గారు మరియు వరుణ్ అండ్ అలాగే సాయి పల్లవి. మరి ఇంకెందుకు వెయిటింగ్, సో ఫస్ట్ క్వశ్చన్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం, చాలామందికి మిమ్మల్ని అడగమని చెప్పారు. ఎంతకాలంగానో మీ కాంబినేషన్ మరియు శేఖర్ గారి కాంబినేషన్లో ఆనంద్ మూవీ దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాం, ఇప్పటిదాకా ముహూర్తం సెట్ కాలేదు ఫైనల్లీ. సో ఏం జరిగింది యాక్చువల్, ఆనంద్ సినిమా తీసినప్పుడు శేఖర్ గారు ఆ సినిమా నాకు చూపించారని చాలా ట్రై చేశారు, బట్ అప్పుడు నేను బిజీ ఉండడం వల్ల చూడడం కుదరలా. సో అప్పటికి నా దిల్ రిలీజ్ అయిపోయింది. సో ఆర్య మా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండే. సో ఫైనలీ సుకుమారు నేను అందరం వెళ్ళి థియేటర్లో చూసాము, విల్ ఎంజాయ్ లాట్ ఆనంద్. ఓకే, సరే అయిపోయింది. తర్వాత హ్యాపీ డేస్ టైంలో మళ్ళీ ఆనంద్ మిస్ అయ్యామని హ్యాపీ డేస్ రెడీ అయ్యామన్నప్పుడే ఎడిటింగ్ రూమ్కు పిలిచి సినిమా చూపించారు. సో ఎడిటింగ్ రూమ్లో సినిమా నచ్చి అప్పటి నుంచి నేను టోటల్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యాను. ఎక్కడో అంటే కొంచెం వేవ్ లెన్స్ మ్యాచ్ అయ్యాయి, పోతే తర్వాత వాళ్ళ స్టైల్లో వాళ్ళు ప్రాజెక్ట్ చేసుకుంటాం. ఎప్పుడు శేఖర్ డైరెక్ట్ మా బ్యానర్లో చేస్తాను అడగడము, నేను శేఖర్ని అడగడం అనుకోలేదు. ఓకే, సో సడన్గా ఈ సినిమా విషయంలో మా శేఖర్ గారు ఇలా ఒక స్క్రిప్ట్ చేశారు బాగుంటుంది అని మా ఎడిటర్ వెంకటేష్ గారు చెప్తే, సరే వింటాను నేను అని ఈ స్క్రిప్ట్ వినడం జరిగింది. విన్నా కూడా చాలా రోజులు ట్రావెల్ అయ్యాం. హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే శేఖర్ గారు కథ రాయారు, తాను ఒక ట్రావెల్ రాస్తాడు. మీరు ఆనంద్ సినిమా తీసుకున్న, హ్యాపీ డేస్ తీసుకున్న మూమెంట్స్ ఉంటాయి. జనరల్గా మేము సినిమాలు చేసేటప్పుడు ఏంటంటే కథ ఏంటి అని అడుగుతాం, బట్ తన మూమెంట్స్ అవన్నీ ఈ కథలో ఈ స్టోరీలో ఉన్నాయని నాకు అర్థం చేసుకుని బాగుంది, డెఫినెట్ ఇది వర్క్ అవుద్ది, విల్ గో అహెడ్ అని లాక్ చేసాం. అలా స్టార్ట్ అయింది మా జర్నీ. బ్రేక్, ఇట్స్ హై టైం నువ్వు పెళ్లి చేసుకోవాలి, యూ నీడ్ టు గెట్ మ్యారీడ్. సో ఏ మూమెంట్ని చూసి మీరు ఫిదా అయ్యారు అంటే, ఈ సినిమాలో యాక్చువల్ తను ఫస్ట్ చెప్పిన టైటిల్ ముసురు. ముసురు, ముసురు అంటే డ్రిజ్లింగ్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా డ్రిజ్లింగ్లో ఉంటుంది, చాలా మూమెంట్స్ ఉంటాయి. సో ముసురు అంటే చాలామందికి అర్థం కాదు శేఖర్ ఇది, సో టైటిల్ వదిలేసింది తర్వాత అనుకుందాం, తర్వాత డిసైడ్ చేసింది ఫిదా అనగానే బాగుందని అందరం ఫిక్స్ అయ్యాము. ఎస్పెషల్లీ అంటే చాలా లవ్ స్టోరీస్ వస్తాయి, ఒక అమ్మాయి అబ్బాయి సో ఎలా లవ్లో పడ్డారు, కలిసారా కలలేదా, వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చి, ఒక లవ్ స్టోరీ అనగానే ఇవే ఉంటాయి. కానీ దీంట్లో నాకు చాలా దగ్గరగా కొన్ని లవ్ స్టోరీస్ మేము చేసిన డిస్ట్రిబ్యూషన్ సినిమాలు కావచ్చు, ప్రొడక్షన్లో చేసినవి కావచ్చు, కొన్ని చాలా నాకు అటాచ్ అయి ఉన్నాను. అలా అటాచ్ అయిన సినిమాల్లో తొలి ప్రేమ, ఖుషి అండ్ మేము చేసిన ఆర్య, సో అవన్నీ లవ్ స్టోరీసే. సో దీంట్లో కూడా అలాంటి క్యారెక్టర్స్తో జరిగే లవ్ స్టోరీ ఇది. ఓకే, అంటే ఇది ఒక తెలంగాణ అమ్మాయి, ఒక యుఎస్ ఫారిన్లో అబ్రాడ్లో ఉండే అబ్బాయి మధ్యలో జరిగే లవ్ స్టోరీ. ఓకే, రెబల్ క్యారెక్టర్ అమ్మాయి ఇది. అమ్మాయిని రెబల్ చేశారు, రెబల్గా ఉంటుంది. అబ్బాయి ఏమి యుఎస్ కాబట్టి ఇస్ అ సాఫ్ట్, క్యూట్ మూమెంట్స్ ఉంటాయి. ఓకే, సో ఎవ్రీ సీన్, రేపు ఫైనల్ సినిమా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఫుల్ హ్యాపీగా ఉన్నాను. సో ఒక మంచి లవ్ స్టోరీ మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్నందుకు, అది శేఖర్ డైరెక్షన్లో. సో ఆ క్యారెక్టరేషన్స్తో ఉండే మూమెంట్స్ చాలా బాగుంటాయి. ఓకే, అవే రేపు అంటే శేఖర్ సినిమాలు అంటే అలాగే ఉంటాయని, ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో శేఖర్ అలాగే రాస్తాడు, సో అది ప్రేక్షకుల దగ్గరికి ఎలా వెళ్తుంది అనేది ఫైనల్ డెసిషన్. ఓకే, సో డెఫినెట్లీ విల్ హోప్ ఈ సినిమా చాలా బాగా వర్క్ అవుతుంది. Don't end the goal, he's in the game, Jay on the goal.
ఫిదా అయిన మూమెంట్, అంటే మీరు ఫిదా సబ్జెక్ట్ని చూస్ చేసుకోవడానికి మీరు ఫిదా అయిన పాయింట్ ఏంటి అసలు? ఫస్ట్ టైం అసలు స్టోరీ వినగానే దానికి కొంచెం నేను లీడ్ చెప్తూ బాగుంటుందేమో. హీరో ఎవరనేది శేఖర్ చాలా రకరకాల మహేష్ బాబుతో చేద్దామా ఇలా, అంటే తన నెక్స్ట్ లెవెల్ ఒక స్టార్ హీరోని పెట్టి తీయాలనే దాంట్లో ఉన్నాడు. ఓకే, అలా మాకు ఒక 6 మంత్స్ పోయింది. సరే నేను వదులుతూ ఉన్నాను, నేను సరే ట్రై చేయని అని నాకు తెలుసు. అంటే ఇలాంటి కథలకి స్టార్ ఇమేజ్ ఉండకూడదు. సో నేను ఇప్పుడు కళ్యాణ్ గారు చేసిన తొలి ప్రేమ అప్కమింగ్, కళ్యాణ్ గారు 4th ఫిలిం, ఆర్య బన్నీకి 2nd ఫిలిం. సో అంటే స్టార్ ఇమేజ్ ఉండకూడదు ఇలాంటి కథలకి. సో అయిపోయింది, అయిపోయాక సార్ నాకు నేను కన్ఫ్యూజ్లో ఉన్నాను, ఎవరైతే బెటర్ అంటే క్యూట్గా లవ్ స్టోరీకి వరుణ్ తేజ్ బాగుంటాడు అని చెప్పాను. వరుణ్ బాగుంటాడా బట్ బిజీగా ఉన్నట్టున్నాడు, మీకు ఎందుకండి, మీరు కథ చెప్పండి, డేట్లు నేను తీసుకొస్తానని నేను వరుణ్ ఫోన్ చేశాను. యాక్చువల్ వరుణ్తో అప్పుడు మేము ఇంకో కథ అనుకుంటున్నాం. వరుణ్ చెట్టు చాలా తిరుగుతున్నా, వేరే సినిమా ఫైనల్ అయింది యాక్చువల్, ఇప్పుడు నెక్స్ట్ తను చేయబోతుంది అదే మా వెంకీ అని బోగోలి ప్రసాద్ గారు బ్యానర్లో చేస్తున్నాడు. ఆ కథ లాక్ చేశాం, కానీ శేఖర్ది ఇది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వరుణ్ కానీ నేనే ఫోన్ చేసి ఇలా ఉంది అంటే మనది ఉంది కదా సార్, నువ్వు కథ విను ముందు. తర్వాత శేఖర్ వెళ్ళి స్టోరీ చెప్పాడు, చెప్పగానే ఇమీడియట్ నాకు ఫోన్ చేశారు, సార్ రండి సార్ అంటే నేను వెళ్తే అక్కడ చెప్పేశాడు చాలా బాగుంది సార్, ఫిక్స్ ఇది కూడా చేస్తాను సార్. నాకు నాకు మోరల్స్ మా క్లైమాక్స్ బాగా నచ్చింది, అండ్ ఓవరాల్ క్యారెక్టరైజేషన్స్ కూడా మేము మరీ అంత సాఫ్ట్ క్యారెక్టర్ చేయలేదు. యూజువల్లీ అన్ని సినిమాలు ఫైట్ చేస్తాం, ఈ సినిమాలో ఎక్కువ ఫైట్లే ఉండవు. చాలా సాఫ్ట్గా సొఫిస్టికేటెడ్ యంగ్ గై, ఎక్కువ హడావిడి లేకుండా ఉంటుంది. అమ్మాయి కంప్లీట్ ఆపోజిట్, ఎక్కువ ఆలోచిస్తూ ఎక్కువ డౌట్లు పెట్టుకుని ఎక్కువ అరుస్తూ ఆ టైప్ క్యారెక్టర్ అమ్మాయిది. సో ఈ క్యారెక్టర్ సో వాళ్ళిద్దరి మధ్య జరిగే కెమిస్ట్రీ కానీ అనేది చాలా చాలా బ్యూటిఫుల్గా తీశారు సీన్. కొన్ని కొన్నిసార్లు శేఖర్ గారు ఆయన దిల్రాజు గారు చెప్తున్నారు మూమెంట్స్ మాకు షూటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సీన్లో ఉన్న ఇంపాక్ట్ మాకు అర్థం కాదు, నాకు చాలాసార్లు అర్థం కాలేదు ఏంటి ఇంతైనా ఉంది సీన్ అని. కానీ ఎడిటింగ్ టేబుల్కి వచ్చిన తర్వాత నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు చూసినప్పుడు నాకు అర్థమైంది లైక్ దిస్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. అండ్ పాత సినిమాలు కూడా హ్యాపీ డేస్ కానీ ఆనందం కానీ చాలా చిన్న క్యూట్గా ఉండే సీన్లు, ఎక్కువ పెద్ద డైలాగ్ కూడా ఏమి ఉండవు బట్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నీ. సో ఈ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చాలా వచ్చినాయి. ఓకే, సో దర్ లాట్ ఆఫ్ సీన్స్ వేర్ ఆఫ్ ఫిదా తనేమో కానీ వాళ్ళు చెల్లెరా I think she's kind of crazy. First love adina. The heart ki sambandhi matter ra, heart ki. ప్రపోజల్ని కాల్తో తన్ని పల్లవి నో ప్రేమం తర్వాత ఫస్ట్ టైం మీరు తెలుగులోకి వస్తున్నారు. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా నేను యూజువల్గా హీరోయిన్స్ ప్లాన్డ్గా వస్తారు లైక్ యూనో నేను ఇలాంటి ఇమేజ్లో క్రియేట్ చేసుకోవాలి అలాంటి. సో రావడం రావడమే బద్మాష్ అనుకుంటూ ఎంట్రీ ఇస్తున్నారు. సో హౌస్ దట్? నేను యాక్చువల్లీ ఒక్కొక్క కథలు విన్నటప్పుడు ఐ థింక్ సంథింగ్ న్యూ నేను ప్లే చేయాలి అక్కడ, నా కంఫర్ట్ జోన్ ఏమని నాకు తెలుసు, నేను చాలా లౌడ్గా ఉండను. ఈ టైం కూడా నేను ఐ వాస్ థింకింగ్ డౌట్స్ ఉంది శేఖర్ గారితో, నేను అడిగాను నేను ఇది ఐ థింక్ ఇట్స్ పాసిబుల్ నేను ఇది ప్లే చేయొచ్చా నాకు తెలీదు అని. అండ్ నేను ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ఐ థాట్ ఓకే మేబీ ఎల్సీ ఈ సైడ్ నాకు ఉందా లేదా అని నేను ప్లే చేశాను. బట్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ లాగే చేంజ్ అయ్యాను, ఇంట్లో కూడా అరుస్తున్నాను ఏమో బట్ ఐ డోంట్ నో ఆ క్యారెక్టర్ భానుమతి అనే మారిపోయాను. సో ఇంకా భానుమతిలోనే ఉన్నారు, ఇంకా పల్లవిలోకి రాలేదు. ఓకే, సో ఆ బూతుల్ మీనింగ్ ఇప్పుడన్నా తెలుసుకున్నారా? తెలియదు, నేను అడవిలేదు. అంటే యాక్చువల్ అది శేఖర్ గారు అనుకొని రాశారు బట్ అది సోషల్ మీడియాకే వదిలాము, సినిమాలో ఉండదు అది, ఎందుకంటే ఇట్స్ సెన్సార్ అది. ఓకే, రెబల్ క్యారెక్టర్ కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది అని శేఖర్ గారు రాశారు బట్ నేను అక్కడే చెప్పాను ఇది సెన్సార్ రాదు యు రిమూవ్ అని. ఓకే, సినిమాలో దాన్ని బద్మాష్ చేశారు. శేఖర్ గారికి ఏంటంటే అమ్మ అది రాసేసాను అది బయటికి పంపించాలి అని డబ్బింగ్ థియేటర్ నాకు తెలియకుండా పంపించేస్తున్నారు. నాకు తెలియదు అది, తర్వాత ఇట్లా సోషల్ మీడియా వచ్చింది అంటే అక్కడ సెన్సార్ అవసరం లేదు కదా సార్ అమ్మ. యాక్చువల్లీ శేఖర్ గారు థాట్ ఆ టైంలో ఒక అమ్మాయికి ఎవరైనా ఇరిటేట్ చేస్తే అప్పుడు చాలా స్ట్రాంగ్ అమ్మాయి ఎలా తిట్టారు తిట్టలిస్తారు అని ఇది ఇచ్చారు. నేను ఒక 2-3 ఫ్రెండ్స్కి అడిగాను అదంటే ఏమి వేస్ట్ ల్యాండ్ అని ఏమో చెప్పి వదిలారు. బట్ నాకు యాక్చువల్లీ ఇప్పుడు నాకు తెలీదు ఏమో బ్యాడ్ మీనింగ్ ఉందా తెలుసుకో తెలుసుకోను బట్ ఇట్స్ బీన్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ నాకు. Chuk 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 ch
లైఫ్ అంతా ముగ్గురు కోట్లకి సాకిర్ చేసి చచ్చిపోతావే. మరునండి మీరు భానుమతి ఒక్కటే ప్లీజ్ ఐస్ క్రీమ్ పిల్ల. మీరు ఇప్పటి వరకు తీసిన మూవీస్ అనేది ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నింటిలో కూడాను ఇందులో కూడా అసలు తెలంగాణ బ్యాక్డ్రాప్ అనేది లేదు ఎప్పుడు కూడా చూసుకున్నట్టయితే. సో బట్ ఇందులో మెయిన్ క్యారెక్టర్ అంటే ఫీమేల్ క్యారెక్టర్కే తెలంగాణ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసారు. సో ఏంటి సార్ అది పర్టికులర్ రీజన్కి తీసి చేసుకున్నారా? రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు మీకు తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎప్పుడు సినిమాలు ఏంటంటే ఒక రివల్యూషనర్ ఇలాంటి బ్యాక్డ్రాప్ లేకుంటే హైదరాబాద్లో జరుగుతుందంటే తెలంగాణ స్లాంగ్ ఉంటుంది బట్ హైదరాబాద్లో ఒక రౌడీజం ఒక ఇలాంటి సినిమాలే చూసాం. ఈ సినిమాలో నాకు నచ్చిన ఎగ్జైట్మెంట్ కూడా అదే శేఖర్ చెప్పగానే సరే ఇది ఇలా నేను తెలంగాణ బ్యాక్డ్రాప్లో పెడదాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారు అంటే ఇలా పెట్టి లవ్ స్టోరీ కదా ఐ వాంట్ ఏ రూరల్గా ఉండేది నాకు కావాలి అని. అయితే మీరు ఒక రెండు మూడు చెప్తాను వెళ్ళి రండి అంటే వాళ్ళు మొత్తం వెళ్ళేసి వచ్చి బాన్సువాడని చూజ్ చేశారు. బాన్సువాడ అంటే అగైన్ మళ్ళీ మా డిస్ట్రిక్టే నిజామాబాద్ డిస్ట్రిక్ట్. సో వాళ్ళు అక్కడికి వెళ్తే సార్ అక్కడ మీకు షూటింగ్ అది ఏం ప్రాబ్లం ఉండదు బట్ అది ఓన్ చేసుకోండి అని దే వర్క్ అన్నట్లు ఒక 1-2 మంత్స్ అక్కడ అబ్జర్వ్ చేయడము. సో ఇక్కడ రెబల్ అమ్మాయి అయితే ఎలా ఉంటుంది, చదువుకున్న అమ్మాయి కావాలి ఫుల్ తెలంగాణ మాట్లాడాలి అంటే చదువుకున్న వాళ్ళు సాధారణంగా ఏంటంటే కొంచెం స్లాంగ్ మారిపోతుంది అది కలుపుతారు అలా ఉండకూడదు. అలా ఉంటే మళ్ళీ రెగ్యులర్ అవుతాయి అంటే సంథింగ్ ఫ్రెష్నెస్ రావాలంటే ఇలా ఉంటే బాగుంటుంది అంటే మొత్తం డిజైన్ చేసిన తర్వాత చాలా బాగా నచ్చింది కొన్ని డైలాగులు చెప్పాక గో హెడ్ అని చెప్పాను. అప్పుడు ఇక క్యారెక్టర్ తను గ్రోత్ పెంచుకుంటూ వెళ్తే ఫైనల్గా ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఒక అమ్మాయికి ఒక లవ్ స్టోరీ, ఇంతకుముందు చూసినా మనం ఎప్పుడు లవ్ స్టోరీ చూడలేదు, ఒక లవ్ స్టోరీలో ఒక ఫ్రెష్నెస్ వచ్చింది. కాంట్రాస్ట్ ఒక అమెరికా నుంచి వచ్చే అబ్బాయి, అమెరికాలో అంటే చాలా చాలా తక్కువ మాట్లాడతారు, మనం 10 మాట్లాడితే 4 మాట్లాడతారు, అంత వేరియేషన్ ఉంటాయి. బబ్బబ్బ అని ఈ అమ్మాయి మాట్లాడితే వరుణ్ చాలా తక్కువ మాట్లాడాలి. సో దట్ ఈస్ ఇట్స్ అ కాంట్రాస్ట్. సో దానికి తెలంగాణది ముందు అనుకున్నది కాదు, స్టోరీ మా రాస్తున్న కొద్దీ డెవలప్ అవుతూ వెళ్ళింది ఆయనకి. సో అలా కుదిరింది అన్నట్టు. యాక్చువల్లీ ఫిల్మ్ తర్వాత అందరూ అమ్మాయిలు దేల్ గో ఫిదా ఆన్ వరుణ్ బికాజ్ నేను చూసాను జనరలీ తెలిసే మల్లర్ ప్రేమం నుంచి ఇలా ఒక అమ్మాయి కావాలి బట్ నేను చూసిన నుంచి పీపుల్ విల్ ఫాల్ మ్యారీ పెళ్లి చేసుకోవడానికి నీలాంటి క్యారెక్టర్ ఎవరు యాక్చువల్లీ ఈ ఫిలిం తర్వాత తెలివిలే ఓ మై గాడ్ అమ్మాయి బూత్లు నాకు అదే చాలా భయం. అక్కడ ఎడిట్ లో చూస్తే తను ఏదో హీరోయిక్ ఫిగర్ లాగా ఉన్నారు, నేను అయ్యో పాపం ఒక వెరీ స్వీట్ అబ్బాయి ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హిమ్ అంటే లైక్ అదే ఎప్పుడు లవ్ స్టోరీ అయితే అమ్మాయో అబ్బాయో ఒక ఎమోషన్ ట్రావెల్ దొరకాలి. ఈ సినిమాలో ఏంటంటే వరుణ్ ది ఎమోషన్ లైక్ తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్నట్టు మీకు ఆర్యాలో బన్నీ క్యారెక్టర్ ఫీల్స్తో ఉంటుంది అలా వరుణ్ ది ఫీల్ అయ్యే క్యారెక్టర్. అమ్మాయి రెబల్ క్యారెక్టర్ అయితే వరుణ్ ఫీల్ అవుతుంది ఎమోషన్. సో యూజువల్గా సార్ ఇట్లాంటి ఆన్సర్ అంతా కూడా మేము ఉల్టా వింటూ ఉంటాము అంటే తనది డామినేటింగ్ మన సొసైటీలో ఉండేది జనరల్గా రివర్స్, అబ్బాయి డామినేటింగ్ ఉంటాడు అమ్మాయి కొంచెం తక్కువ ఉంటుంది. ఎమోషనల్గా ఫీల్ అయ్యేది ఎక్కువ గర్ల్సే ఫీల్ అవుతారు, అబ్బాయిలు ఓవర్ లుక్ చేస్తుంటారు. ఇక్కడ రివర్స్ మీ తొలి ప్రేమలో కూడా అలాగే ఉంటుంది, అమ్మాయికి ఏం లవ్ ఉండదు కాబట్టి కళ్యాణ్ గారి ఎమోషన్ ఆడియన్స్ ట్రావెల్ అవుతూ ఉంటారు. అబ్బాయిలు కూడా ఫీల్ అవుతారు కానీ రూమ్ లో ఫీల్ అవుతారు బయట ఫీలింగ్ ఉంటుంది బట్ ఓవర్కమ్ చేయడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళడము అమ్మాయిలకు ఆ స్కోప్ ఉండదు ఇంట్లో ఉండు లోపల లోపల కుమిలిపోతూ ఉండడం. మేము బాగా సపోర్ట్ చేశారు సార్ ఆ పాయింట్. అతనితో ఈడ సగం సగం ఉండలేను, తిక్కుంటే లెక్క ఉండాలి ఈ పిల్లకి, నో లెక్క ఓన్లీ తిక్క. ప్రేమల కండిషన్లో పెడతామా? సార్ వరుణ్ గారిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అనేది మాత్రం క్లియర్ చేశారు. సో వై సాయి పల్లవి? యాక్చువల్ సాయి పల్లవిని సెలెక్ట్ చేశారంటే నా రోల్ ఏం లేదు, శేఖర్ గారు ఒకరోజు వచ్చి డైరెక్ట్ సార్ ఈ క్యారెక్టర్కి అమ్మాయిని అనుకుంటున్నాం అన్నారు. బాగుంటుందండి ఆ సినిమా చూశాను నేను, సార్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మర్ నో డౌట్ బాగుంటుంది ట్రై. ఆమెను పట్టుకోవడానికి వాళ్ళు 6 మంత్స్ ట్రై చేశారు.
అలా ఎందుకంటే నేను చదువుకున్నాను, మెడిసిన్ చేస్తాను. సో మధ్యలో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని టచ్లోకి రాలేదు. సో వాళ్ళేమో అమ్మాయి అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాం. ఓకే. సో వేరే ఆప్షన్ ఒకటి రెండు చెప్తున్నారు కానీ ఫస్ట్ అది వచ్చే వరకు రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దామని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఫైనలీ మెడిసిన్ అయ్యాక వచ్చి కథ విని నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాయి పల్లవి రోల్ ఏంటంటే ఎనర్జెటిక్. ఆల్రెడీ ఒక ఆ సినిమా చూసేసి ఉన్నాం కాబట్టి ప్రేమ ఓ ఈ అమ్మాయిలా అద్భుతంగా చేయగలిగింది పర్ఫార్మెన్స్ అనేది డైరెక్టర్ గారు కానీ డైరెక్టర్ గారు చెప్పిన తర్వాత నేను కానీ ఫిక్స్ అయింది అది. సో రిజల్ట్ కూడా నో డౌట్ అంటే మేము ఏదైతే బిలీవ్ చేసామో ఇప్పుడు ఆడియన్స్ ఏదైతే టీజర్లలో చూస్తున్నారో షీజ్ తెలంగాణ నేర్చుకొని తెలుగే రాదు అలాంటి తెలంగాణ కూడా నేర్చుకొని చేయడం అనేది బ్యూటీ. ఇట్ ఈస్ వెరీ టీజ్ నిజంగా చెప్పడం కూడా చాలా క్యూట్ క్యూట్ అనిపిస్తుంది సార్ అందరికి కూడా. తెలంగాణ వాళ్ళు కూడా ఫిద్ అయిపోతున్నారు. అదే రాదు కాబట్టి నేర్చుకొని చెప్తే క్యూట్ గా ఉంది, వచ్చింది మాట్లాడింది అనుకో వేరేలాగొచ్చి అప్పుడు నువ్వు మంచి బాను ఇప్పుడు చెత్త బాను. ప్రొడ్యూసర్ గా మీరు అన్ని విషయాల్లో కూడా చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు, సెట్కి వెళ్ళి చూసుకోవడం విషయంలో కూడా. సో ఈ మూవీకి పర్టికులర్ గా మీరు ఎక్కువ తీసుకున్న కేర్ ఏ విషయంలో తీసుకోలే? అదే రివర్స్, ఎందుకంటే ఈ సినిమా ఇస్ ఎ టోటల్ శేఖర్ కమ్లా ఫిలిం. ఓకే. సో సినిమాకు ఏముండాలి, ఎలా ఉండాలి, ఇది కరెక్ట్ కాదు శేఖర్, ఇంత మట్టుకు మేమిద్దరం కూర్చున్నప్పుడు నేను చెప్పడమే తప్పితే ఇంకెక్కడ అసలు నా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆయన జానర్ ఆఫ్ ఫిలిం, ఆయన స్టైలే మొత్తం సినిమా అంతా. ఓకే. బ్యాలగ్గా నేను రెండేసార్లు షూటింగ్కి వెళ్ళాను. ఒకసారి క్లైమాక్స్ షూట్ జరుగుతుంటే సరే క్లైమాక్స్గా నేను వెళ్ళాను, సీన్ పేపర్ చూసి పారిపోయి వచ్చాను. అంటే నాకు అర్థం కాలేదు సీన్ పేపర్ చూస్తే అర్థం కాలేదు. అంటే ఆయన స్టైల్ సినిమా. ఇప్పుడు మాది ఒకలా ఇంటి మేకింగ్ ఉంటుంది రెగ్యులర్గా. మేము ఆయన స్టైల్లోకి ఏంటంటే మేము ఇన్వాల్వ్ అవుతే కిచిడి అవుద్ది. సో ఆయన స్టైల్లోనే తీయనిచ్చాను. ఓకే. సో అలా ఒకసారి యుఎస్ వెళ్ళాను. సో యుఎస్ వెళ్ళగా నాకేదో పర్సనల్గా లాస్ అవ్వడం వల్ల ఐ మీన్ ఇమీడియట్లీ బ్యాక్, అంటే అసలు షూటింగ్ అటెండ్ చేయలేను నేను. ఒక రెండు మూడు సార్లు విజిట్ ఈస్ టోటల్ శేఖర్ కమ్లా ఫిలిం. ఫైనల్గా ఎడిటింగ్ రూమ్ దగ్గర నుంచి మళ్ళీ ఏముండాలి ఏమొద్దు అవి ఎడిటరు నేను డైరెక్టర్ డిస్కస్ చేసుకొని కావలసినట్టు ఇస్ ఏ రెడీ నౌ, ఇస్ ఏ ప్రాపర్ ఫిలిం రెడీ అయింది. సో దిస్ 21st ఆడియన్స్ డెఫినెట్ ఫిదా అవుతారు. ఫైనల్ ప్రాజెక్ట్ అంటే మొత్తం ఎడిటింగ్ కూడా అంత అయిపోయిన తర్వాత మీరు చూసిన తర్వాత మీకు ఫస్ట్ మీకు అనిపించిన థాట్స్? అంటే స్క్రిప్ట్ విన్నప్పుడు నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఇది వర్క్ అవుద్ది అని. సో వాళ్ళిద్దరు కెమిస్ట్రీ ఏదైతుందో అది ఆన్ స్క్రీన్ సో ప్రాపర్గా వచ్చింది. దానికి సూపర్ మ్యూజిక్, లవ్ స్టోరీస్కి ఎప్పుడు మ్యూజిక్ బాగుండాలి. సో లక్కీగా మంచి మూడు పాటలు అద్భుతమైన సాంగ్స్ మూడు వచ్చేసాయి. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ ప్రాపర్గా సెట్ అయిపోయాయి. ఆల్ ఇస్ అంటే ఫైనల్ అవుట్పుట్ ఇస్ వెరీ గుడ్. సో మీ ఫేవరెట్ సాంగ్ ఒక్కటే ఊసుపోదు? ఊసుపోదు. ఓకే.
అంటే ట్యూన్ వినగానే చెప్పాను అండి సూపర్ హిట్ సాంగ్ అవుద్ది ఫస్ట్ వచ్చింది చెప్ప వినగానే చెప్పండి సూపర్ హిట్ అవుద్దండి బట్ ప్రాపర్గా లిరిక్ అవన్నీ చేయండి దాంతోపాటు ఇప్పుడు హైలైట్ అయిన సాంగ్ వచ్చిండే వచ్చింది రెండు సాంగ్స్ ఆల్రెడీ సూపర్ హిట్ ఆల్బమ్ లో సూపర్ హిట్ సాంగ్ అలాగే ఏ పిల్లగా ఏ పిల్ల అవును సార్ సో అన్ని అనుకుంటూ ఉంటే ఒకటితో ఏ లేదు లేదు ఇది కూడా బాగుంది ఏ లేదు లేదు ఇది కూడా బాగుంది అని అన్ని వస్తున్నాయి సార్ వస్తాయి బట్ ఆల్బమ్ లో ఎప్పుడు వన్ ఆర్ టూ సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయి మంచి సాంగ్స్ ఉంటాయి ఆల్బమ్ లో ఎప్పుడు వన్ ఆర్ టూ సూపర్ హిట్ సాంగ్స్ గా నిలబడిపోతాయి దిల్రాజ్ గారితో వర్కింగ్ ఎలా అనిపించింది దిల్రాజ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు లైక్ నాట్ రీసెంట్ టైం ఆర్యా టైం నుంచి ప్రాబ్లీ పరిచయం లేదు చిన్న పిల్లడు అఫీషియల్గా అంటే దీని ముందు ప్రాజెక్ట్ యాక్చువల్లీ కలిసి చేయాలి అనుకున్నాం అప్పుడే చాలా ట్రావెల్ చేసాం ఎక్కువ ఆయన ఆఫీస్లో కలవడం అన్ని అండ్ ఆయన స్ట్రైట్ టు ద పాయింట్ ఎక్కువ ఏదో వెనకాల దాచిపెట్టుకున్నలాగా మాట్లాడరు వెరీ డైరెక్ట్ సో అది చాలా సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండేది కదా నాకు ఆయనతో మాట్లాడడం ఈవెన్ దో ఆయన స్టేచర్ వైజ్ పెద్ద ప్రొడ్యూసర్ అయినా కూడా నాకు ఏదైనా ఆయనకు చెప్పాలన్నా కూడా ప్రాబ్లం ఉండేది కాదు ఫోన్ నుంచి డైరెక్ట్గా మాట్లాడేవాడి యాక్సెస్ ఉండేది ఆయనతో సో ఆ విధంగా నాకు వాజ్ వెరీ ఫ్రీ ఆయనతో కమ్యూనికేట్ చేయడం కమ్యూనికేషన్ ఉంటే పెద్ద ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వేరేవే ఉండవు సో ఆ విధంగా ఆయన ఇంకోటి సినిమా విషయంలో కూడా నాకు డౌట్లు వచ్చినప్పుడు నేను యూజువలీ నేను చేయకముందు ఆయన ఫోన్ చేస్తారు అదేదో చాలాసార్లు అయింది నాకు ఫోన్ చేసి ఆయనే సినిమా బాగా వచ్చిందని చెప్తూ చాలా కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంటారు సో టెలిపతి కూడా అయిపోతుంది అన్నమాట చేద్దాం అని అనుకునేసరికి నాకు నాలుగే సార్ అప్పుడు ఫస్ట్ లవ్ వదిన ఇది హార్ట్కి సంబంధించి మ్యాటర్ రా హార్ట్కి ప్రపోజల్ని కాల్తో తన్ని పల్లవి యువర్ ఎక్స్పీరియన్స్ దిల్రాజ్ గారి తోటి వర్కింగ్ సేమ్ థింగ్ హి యాక్చువల్లీ సెడ్ ఆల్ మై పాయింట్స్ నో బికాజ్ ఒక కమ్యూనికేషన్ యు విల్ హావ్ నో ఫస్ట్ మా ఇద్దరికి కమ్యూనికేషన్ లేదు బికాజ్ ఐ నేను నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ వాళ్ళే డే టు డే యాక్సెస్ ఉండేవాళ్ళు చేసుకునేవాళ్ళు సడన్ గా నేను బాన్సువాడ అక్కడిక్కడ వెళ్ళినప్పుడు కలిసే వాళ్ళం కానీ అంటే హలో హాయ్ అంతమంటే యుఎస్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు యుఎస్కి వెళ్ళగానే వాళ్ళకి చిన్న అక్కడ జరిగిన ప్రాసెస్లో కంఫర్ట్ కాలేదు తను ఓకే సో నాతో మాట్లాడాలి రాజుగారితో అని అంటే సరే కాల్ చేయమని అంటే నాకు మెసేజ్ చేసింది ఫస్ట్ మెసేజ్ చేస్తే నేనే కాల్ చేశాను కాల్ బ్యాక్ చేసాను చెప్పు పల్లవి వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ ఇలా ఇలా ఉందని ఫోన్ పెట్టేసి 2 మినిట్స్లో సెట్ అయిపోతుంది అసలు జీరో టెన్షన్ నీ పర్ఫార్మెన్స్ మీ షూటింగ్ చూసుకుని నేను ప్రాబ్లమ్ అంటే జస్ట్ 2 మినిట్స్ సాల్వ్ చేసేసాను అప్పటి నుంచి సార్ మీకు నేను కాల్ చేయొచ్చా ఫస్ట్ ఆ మెసేజ్ ఓకే సో కంప్లైంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది అనమాట అప్పుడు దెన్ స్టార్ట్ సో ఎలా అనిపించింది సార్ సార్ తోటి వర్క్ చేయడం అండ్ యు నో ఆల్ దట్ ఎమోషన్స్ దట్ యు కంఫర్ట్ నాకు ఎక్కడ ఉంటే అక్కడ కంఫర్ట్ people should like me and I should like them mutual idi undali kada so I'll always keep myself oka closed laga then after I started messaging sir and asking ee problem undi idi even if it's not movie related naaku movie lo problem edo byte nunchi emaina problem unte kuda first nenu tanike message byte nunchi problem chestadu adi kuda start she wants some then advice ga support kavali kada so tanu chaala support icharu so ippudu if you ask producer laga elanti nenu naaku polina producer laga chudaledu ippudu avunu చాలా ఒక గాడ్ ఫాదర్ లాగా చూసాను అందుకే సార్ ఇప్పటి వరకు అంటే మెయిన్గా అంటే దిల్రాజ్ గారి ప్రొడక్షన్ అనగానే కూడాను సమ్ ఆఫ్ ది అదర్ పాయింట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది డెఫినెట్గా టచ్ అవుతుంది ఆ ఫ్లేవర్ అనేది అసలు ఎప్పుడు మిస్ చేయరు సో ఈ మూవీలో అటువంటి ఫ్లేవర్స్ అలాగే కనిపించబోతున్నాయి అంటే లవ్ స్టోరీతో పాటు దీంట్లో నాకు నచ్చిన ఎలిమెంటే అదండి శేఖర్ తన ప్రతి ఒక్క కథలో ఒక సెన్సిటివ్ పాయింట్ టచ్ చేస్తాడు
ఇప్పుడు ఆనంద్లో తీసుకుంటే అమ్మాయి క్యారెక్టర్ ద్వారా ఒక పెళ్ళికి అమ్మాయి ఇలా ఎందుకు ఉండాలి అని ఆనంద్లో, హ్యాపీ డేస్లో తీసుకుంటే నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో జరిగే లవ్ స్టోరీ, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండాలి. అలాగే ఈ సినిమాలో ఇలా లవ్ స్టోరీతో పాటు బ్యూటిఫుల్ ఒక మూమెంట్ పట్టుకున్నారు, అది ఫాదర్ అండ్ డాటర్స్ది అండ్ బ్రదర్స్ది. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్, వరుణ్ వాళ్ళు, పల్లవి వాళ్ళు, ఇద్దరు సిస్టర్స్ అండ్ ఫాదర్ వాళ్ళ అత్త, వీళ్ళ మధ్య యాక్చువల్. సో దాంట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ పట్టుకున్నాడు అంటే కథలో, అది ఇప్పుడు నేను రివీల్ చేయను, సినిమాలో చూస్తే బాగుంటుంది. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీ, గర్ల్స్ ఉన్న ఫ్యామిలీ ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఆ పాయింట్కి, ఇదేంటి ఇది నిజమే కదా అని అందరూ అనుకునేలాగా, బట్ కన్క్లూజన్స్ బాగుంటాయి. బట్ మళ్ళీ అలా సిస్టరే చెప్తుంటుంది తనకి, రెక్కల గుర్రం మీద చందమామ కథలు చదువుకోవడానికి బాగుంటుంది, లైఫ్లో జరగదు నువ్వు ఫిక్స్ అయిపోవాలి, డ్రీమ్స్ ఈజ్ డిఫరెంట్, లైఫ్లో జరగడం ఈజ్ డిఫరెంట్. సో అలాంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ మూమెంట్ ఉంటుంది, అది ఫ్యామిలీ ఆడియన్స్ చాలా లైక్ చేస్తారు. నిజంగా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, హీరోయిజం ప్లే చేయాల్సిన క్యారెక్టర్లో ఇప్పుడు టు బి హానెస్ట్ ఫిదాలో పల్లవికి ఇచ్చారు అటువంటి ఆ రెబల్గా ఉండడం కానీ ఆ హీరోయిజం. సో మీ క్యారెక్టర్ మీ ట్రావెల్ అయ్యే టైంలో మీకు బాగా గుర్తుండిపోయిన సిచ్యువేషన్, ఇట్లాంటి సీన్లు నేను చేయాలి నువ్వు చేస్తున్నావు ఏంటి అన్న సిచ్యువేషన్ ఏదైనా, అంటే కొన్ని పల్లవికి ఆల్రెడీ నవ్వచ్చు, నేను ఓవరాల్గా మోర్ దెన్ నాకు అమ్మాయి క్యారెక్టర్ చాలా నచ్చింది కథ విన్నప్పుడు, బట్ నా క్యారెక్టర్ కూడా నాకు చాలా ఇష్టం. సో చాలా ఆనెస్ట్గా జెన్యున్ క్యారెక్టర్ అనమాట, సాఫ్ట్ క్యారెక్టర్ అంటే ఎక్కువ అలాంటివి ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తాయి ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి. ఎక్కడో సినిమాలో చూస్తే మీరు మీ అందరు హీరోయిన్ నచ్చుతాడు, అమ్మాయి క్యారెక్టర్ బాగుంటుంది కానీ మీరు హీరోనే పాపం, అందుకే అందరూ ఫైనల్లీ చెప్పేస్తున్నారు, అదే ట్రూ, అది అదే నిజం, అందరూ చెప్తున్నారు పల్లవి ఇదిలో ఇది చాలా లౌడ్ అండ్ బూత్ లో ఎవ్రీథింగ్, బట్ యాక్చువల్లీ అందరూ చాలా ప్రేమ ఉండేది తను క్యారెక్టర్ మీద, ఎందుకంటే దే థింక్ ఈ అమ్మాయి ఎందుకు ఈ అబ్బాయి ఇంత టార్చర్ చేస్తుంది అలా, అదే భయం. యూజువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ క్యూట్ ఉంటాయి, ఈ సినిమా హీరో క్యారెక్టర్ క్యూట్ ఉంటుంది. ఓకే, బట్ ఏమంటే ఈ ఫిల్మ్ లో శేఖర్ గారు జనరలీ ఎలా మూవీస్ లో బాయ్ ఎలా ఉండాలి గర్ల్స్ ఎలా ఉండాలి అని ఒక టెంప్లేట్ లాగా ఉంటది కదా, ఈ ఫిల్మ్ లో ఈవెన్ ఇన్ రియల్ లైఫ్ 2-3 అమ్మాయిస్ ఇలా ఉండొచ్చు, బాయ్స్ వేరే లాగా ఉండొచ్చు. సో వీ ప్లేడ్ వన్ క్యారెక్టర్ అండ్ ఐ థింక్ తను ఫినామినల్ గా చేశారు, బికాస్ ఒక కుట్టి ఎక్స్ప్రెషన్ కూడా జనరలీ మన సజెషన్ లో చేశారు కదా, నా ఎక్స్ప్రెషన్ తర్వాత నేను అక్కడ వెళ్ళి చూసి తను ఎక్స్ప్రెషన్ చూస్తే అయ్యో మళ్ళీ చేయాలి, తను అంత బాగా చేశారు. ఓకే ఓకే, లెవెల్ ఈ సీన్ కి ఇంతే కావాలంటే తను అది అందించి 100 times ఇస్తారు. సో వీళ్ళు థింక్ అయ్యో ఈ సీన్ లో మనమే అక్కడ ఉండాలి కదా, తను ఈ ఎక్స్ప్రెషన్ తో డామినేట్, నో హిస్ చేంజ్ ద సీన్ టు డిఫరెంట్ లెవెల్. ఓకే, ఈ సీన్ ఈ లెవెల్లోనే ఉండాలి అని మనం ఆలోచిస్తాం, బట్ ఆ సీన్ తర్వాత తను చేసే తర్వాత వెళ్ళి మానిటర్ లో చూస్తే అది వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ నేను ఇంటికి వెళ్ళి మమ్మీతో మాట్లాడతాను, మమ్మీ ఇది ఇచ్చేసారా, నేను ఇలా ఐ జనరలీ ప్రిపేర్ ప్రీవియస్ డే ఇదేంటి ఇదేంటి ఎలా బాడీ లాంగ్వేజ్ ఉండాలి, అమ్మాయికి చాలా వైడ్ చాలా ఫిజికల్ గా ఉంది అమ్మాయి అండ్ నేను జనరల్ గా ఇలా కూర్చొని, సో హావ్ టు ప్రాక్టీస్ కొంచెం. అక్కడ వెళ్ళి చూస్తే తను కొంచెం ఎక్స్ప్రెషన్ నేను అలా ఫిదా అయిపోయి ఇలా చూస్తున్నాను. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ది ఎండ్, ఐ హోప్ పీపుల్ లైక్ మీ అట్ లీస్ట్ లిటిల్ బిట్. నచ్చుతుంది, తన క్యారెక్టర్ చాలా బాగుంటుంది, అంటే ఎనర్జీ మొత్తం ఆమె క్యారెక్టర్ ఉంటుంది ఎక్కువ సినిమాలో. ఓకే, చాలా ఫన్నీగా ఉంటుంది ఆమె రోల్ లో, బట్ ఓవరాల్ గా వాళ్ళిద్దరు క్యారెక్టర్ సినిమాలో అలా ఆపోజిట్ ఉండడం వల్లే అవుట్పుట్ కూడా అలా వచ్చింది.
అతనితో ఈడ సగం సగం ఉండలేను. తిక్కుంటే లెక్కుండాలి ఈ పిల్లకి. నో లెక్క, ఓన్లీ తిక్క. ప్రేమల కండిషన్ లో పెడతామా? అప్పుడు నువ్వు మంచి బాను, ఇప్పుడు చెత్త బాను. జీవితాంతం ఎవరితో ఉండాలనుకుంటాం కదా, అదేమే. సార్, ఇందాక మీరు అన్నట్టుగానే పెళ్లి చేసుకోవడానికి ఇలాంటి రౌడీ అమ్మాయి ఎలాగొద్దు, పెళ్లి చేసుకోవడానికి మాత్రం ఇలాంటి సైలెంట్ అబ్బాయి కావాలి సార్ అమ్మాయిలకి. సో ప్రాబబ్లీ ఆ యాంగిల్లో ఇంకా అమ్మాయిలు ఎక్కువ కనెక్ట్ అయిపోతాయి సినిమా రిలీజ్ అయిన తర్వాత. అబ్బాయిలు చాలా ఫీల్ అవుతారు అది తర్వాత. సినిమాకి ఎందుకు వెళ్తాం? ఆ 2.5 hours హ్యాపీగా ఎంజాయ్ చేయాలి. మంచి మంచి మూమెంట్స్ ఉంటే కనెక్ట్ అవుతాము. సో అదే సినిమా. మంచి మ్యూజిక్ ఉండాలి. సో ఆ 2.5 hours మనం ఎంగేజ్ కావాలి. ఆ ఎంగేజ్లో మనకు బోర్ కొట్టకుండా హ్యాపీగా ఉంటే బయటకు వచ్చి మంచి సినిమా అని చెప్తాం. సింపుల్. అవును సార్. ఎనీ ఆడియన్స్ అది ఇదో మంచి సినిమా. సో అమ్మాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు, అబ్బాయిలు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫిదా చూసి వచ్చి డెఫినెట్గా ఫిదా అవుతారు. పెళ్లి చూపులు జరుగుతున్నాయి అనుకో ఇంట్లో, ఇంట్లో వాళ్ళందరికి ఒకటి ఉంటది. ఇప్పుడు వాళ్ళ సిస్టర్ పెళ్లి చూపులు జరుగుతుంటే బయట నుంచి చూసే వాళ్ళందరికీ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, అమెరికాకి వెళ్ళి వచ్చారు ఏం చెప్తారు అని ఒకటి ఉంటుంది కదా, అది మొత్తం అమ్మాయి వాయిస్లో వస్తుంటుంది అన్నట్టు. ఓకే, వస్తారు ఇప్పుడు తింటారు ఏదో వెళ్తారు, ఏం చెప్తారో తెలియదు, ఎస్ అంటారో తెలియదు, వెళ్ళిపోతారు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో ఇవన్నీ అంటే మూమెంట్స్ అన్నట్టు. ఓకే, సో అమ్మాయికి ద్వారా మన అందరిలో ఉండే ఫీలింగ్స్ అమ్మాయి చాలా చెప్తూ ఉంటుంది సినిమా అంతా. ఓకే, చాలా ఇస్ ఏ ఫ్రెష్ మూమెంట్ లాగా ఉంటుంది. ఓకే, సో మ్యూజిక్ కూడాను ఆల్రెడీ హిట్ టాక్లో నడుస్తుంది సార్. హిట్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్. చాలా మందికి ఆల్రెడీ కాలర్ ట్యూన్ కూడా అయిపోయింది సార్ ఆ తెలంగాణ సాంగ్ అంతా కూడాను. సో వరుణ్, మీ ఫేవరెట్ సాంగ్? నాకు ఊసిపోదే ఫస్ట్ ఫేవరెట్ సాంగ్. అండ్ లైక్ హే పిల్లగాడ సాంగ్ బాగా ఇష్టం. హే పిల్లగాడ వచ్చింది సాంగ్ లైక్ 3-4 సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ జెన్యున్లీ. అండ్ నా సినిమా కొన్ని నచ్చితే కొన్ని నచ్చవని పాటలు, బట్ దిస్ ఫిల్మ్ నాకు మోస్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఆల్ ది సాంగ్స్. అదే మన శక్తికి ఫోన్ చేసి కూడా చాలా సేపు మాట్లాడాను. నేను ఆడియో ఫంక్షన్ కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మ్యూజిక్. అంటే ఈ సినిమాకి సోల్ మ్యూజిక్. శేఖర్ గారి సినిమాలో యూజువలీ ప్రతి దాంట్లో మ్యూజిక్ దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆర్ఆర్ కానీ దీని కానీ ఆయన చేసిన సీన్కి ఆయన ముందే తెలుసు ఆయనకి ఎలా ఎక్కడెక్కడ వాడతారో. సో ఆయనకి చాలా ఎక్కువ ఉన్నాడు మ్యూజిక్ సెన్సిబిలిటీ. సో ఆయన దగ్గరుండి ఆయన ఇంకా శక్తి కాంబినేషన్లో ఆర్ఆర్ కూడా నేను చిన్న చిన్న బిట్స్ చూసాను. సినిమా వేరే లెవెల్కి ఎలివేట్ చేసాయి అన్ని. ఎమోషన్ కూడా నెక్స్ట్ రేంజ్కి తీసుకెళ్తాయి కదా మ్యూజిక్ వల్ల. సో ఓవరాల్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మొత్తం ఆర్ఆర్తో సినిమా చూద్దామని. డెఫినెట్ ఇంకా బాగుంటుంది. అంటే ఎస్పెషల్ ఇలాంటి సినిమాకి సౌండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వెనకాల ఫీల్ సాంగ్స్ కానీ, ఇప్పుడు మీకు సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకుండా సినిమా చూస్తే అర్థం కాదు ముందు. అంటే రెండు డైలాగుల మీద సినిమా చూస్తుంటే ఇది జడ్జ్మెంట్ రాదు. మీలాంటి వాళ్ళకి చూపిస్తే ఆహా ఇదేం సినిమా అంటారు జనరల్. అంటే మా ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ ఈ సౌండ్ వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది. అంటే మేము విజువలైజేషన్ ఎలా అయితే చేస్తామో సౌండింగ్ను కూడా చేయాలి. సో ఆ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇలాంటి సినిమాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. Good.
సో ఆల్రెడీ మీరు అన్ని చెప్పి మూవీ గురించి చెప్పిన మాటలకే మేము ఫిదా అయిపోయాం సార్. సినిమా రాకముందు టీజర్ చూసి అందరు హీరోయిన్ మీద ఫిదా అయ్యారు, ఇప్పుడు మా ఇంటర్వ్యూలో అందరు హీరో మీద ఫిదా అవబోతున్నారు అనేది అర్థమైంది. సో డెఫినెట్లీ గోయింగ్ టు బి ఫిదా ఆన్ ఎవ్రీబడి. సో పల్లవి, ఐ ఫర్గట్ టు ఆస్క్, మిమ్మల్ని, మీరు ఆల్రెడీ అన్న డాన్సర్, సో ఇందులో డాన్స్ అసలు ఇరక్క తీస్తారంటే మీ పక్కన డాన్సర్స్ కూడా దేవర్ నాట్ డూయింగ్ దట్ స్టెప్ ప్రాపర్లీ, ఈ స్టెప్ ఒకటి చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సరిగ్గా కూర్చోట్లేదు, యూఆర్ డూయింగ్ ఇట్ దాట్ వెల్. సినిమాలో ఒకటే పాట డాన్స్ సాంగ్, క్లారిటీ ఇవ్వండి మళ్ళీ. అవునా, అనవసరంగా ఎక్స్పెక్టేషన్ ఎక్స్పెక్టేషన్ జరగదు. సో అదొకటి డాన్స్ సాంగ్. సో సాంగ్స్ అండ్ ఆల్ దిస్ డాన్స్ ఎలా ఎంజాయ్ చేశారు ఫిదాలో? చెప్పారు ఇలా ఒక డాన్స్ సీక్వెన్స్ ఉంది అని, నాకు చాలా భయం ఎలా, ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కి కొంచెం స్టైల్స్ వస్తుంది నాకు తెలుసు, కొంచెం స్టైల్స్ చేస్తే నాకు డౌట్ బాగుంటుందా లేదా అని. దే సెడ్ ఈ డాన్స్ ఉంది ఇలా చేయాలి అండ్ శేఖర్ మాస్టర్ వచ్చారు అండ్ స్టెప్స్ ఫస్ట్ డే పూజిత ఒక అమ్మాయి నాకు నేర్పించారు. నేను చేసే తర్వాత యాక్చువల్లీ ఫస్ట్ డే రావట్లేదు, ఫస్ట్ డే రావట్లేదు అంటే తను స్టైల్ వేరే అండ్ నా స్టైల్ వేరే అండ్ సెకండ్ డే ట్రై చేసి సెకండ్ డేవే వి వెంట్ ఆఫ్ టు షూట్. సో ఒక రోజు ప్రాక్టీస్ సెకండ్ డే మనం షూట్కి వెళ్ళినప్పుడు నేను చూసాను అండ్ ఆ తర్వాత ఆ స్టెప్స్ అంత సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అంత బాగా వచ్చింది. ఐ వాజ్ సో హ్యాపీ, ఇంటికి వెళ్ళి నా చెల్లితో నేను అది ప్రాక్టీస్ చేస్తున్నాను, అంత క్యాచీగా ఉంది. ఐఎమ్ హోపింగ్ దట్ బికమ్స్ అ సూపర్ డూపర్ హిట్ బికాస్ దట్ ఇస్ అ వెరీ వెరీ నైస్ సాంగ్ అండ్ శేఖర్ మాస్టర్ అంత బాగా కొరియోగ్రాఫ్ చేశారు. సార్ ఇప్పటి వరకు మీరు ప్రొడ్యూస్ చేసిన మూవీస్ అన్నిటిలోంచి ఎవ్రీ ఇయర్ మ్యాక్సిమమ్ 2-3 కూడా టచ్ అవ్వలేదు సార్. 2017 ఈజ్ వర్ల్డ్ యునో హిట్ 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 వెళ్తున్నారు, ఆల్రెడీ ఇంకా 2 మూవీస్ లైన్ అప్లో ఉన్నాయి, దాని గురించి ఏం చెప్తారు సార్? తెలుసుకోవాలని ఉంది, వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? ప్లాన్ చేసి చేసింది కాదు. సో అలా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి స్క్రిప్ట్ వర్క్ జరుగుతూ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్రాజెక్టు మెటరలైజ్ అవుతూ వచ్చింది. సో లక్కీగా సంక్రాంతికి శతమానం పోతుంది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 23 నేను లోకల్ చేయాల్సింది. సో ఎక్కడో వర్క్ కంప్లీట్ కాక ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉండడం వల్ల అది వచ్చి ఫిబ్రవరి రిలీజ్ అయింది. సో అది లాస్ట్ ఇయర్ రావాల్సిన ఫిల్మ్. సో అలా అది ఫిబ్రవరిలో నేను లోకల్ అండ్ మొన్నే జూన్లో టీజే. సో ఫస్ట్ హాఫ్లో హ్యాట్రిక్ కంప్లీట్ అయింది, మేబీ సెకండ్ హాఫ్లో ఇంకొక హ్యాట్రిక్ కంప్లీట్ అవుతే సెకండ్ హాఫ్ కి కూడా 3 మూవీస్ రెడీగా ఉన్నాయి సో డెఫినెట్లీ మేబీ ఇది ఛాన్సెస్ ఇస్ దేర్ ద కంటెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఛాన్స్ ఉంది సెకండ్ హ్యాట్రిక్ కూడా. రైట్, ఇట్స్ హై టైం నువ్వు పెళ్లి చేసుకోవాలి, యు నీడ్ టు గెట్ మ్యారీడ్. లైఫ్ అంతా ముగ్గురు కోట్లకి సాకిర్ చేసి చచ్చిపోతావే. అమరునండి, మీరు భానుమతి ఒక్కటే పీస్ ఐ బ్రింగ్ పిల్ల. తనేమో కానీ వాళ్ళ చెల్లెరా, ఐ థింక్ షీస్ కైండ్ ఆఫ్ క్రేజీ. సో సార్ థ్యాంక్ యూ సో మచ్, నిజంగా మీ మాటలతోటి ఫిదా కోసం ఫిదాగా వెయిట్ చేస్తున్నాము తొందరగా ఫిదా అయిపోవడానికి. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఆడియన్స్కి మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు? 4-5 డేస్లో మీ ముందుకు వస్తుంది ఫిదా. ఇది పక్క శేఖర్ కమ్ముల మార్క్ ఫిలిం, డెఫినెట్గా మీరు థియేటర్లో వచ్చి సినిమా చూసి బయటికి వెళ్ళేటప్పుడు ఫిదా అవుతారు. సో ఇట్స్ వెరీ గుడ్ లవ్ స్టోరీ, బాయ్ అండ్ గర్ల్, తెలంగాణ గర్ల్గా పల్లవి అండ్ యుఎస్ఏ రిటర్న్గా వరుణ్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్ కెమిస్ట్రీ అండ్ వెరీ గుడ్ మూమెంట్స్ ఇన్ ద ఫిలిం అండ్ గుడ్ సాంగ్స్, టోటల్ ఇస్ అ ప్యాకేజ్. ఫిదా చూస్తే ఫిదా అవుతారు, ఇట్స్ మై గ్యారంటీ. సో వరుణ్, మీ మాటల్లో. మా కొత్త సినిమా ఫిదా శేఖర్ గారిది, మాది పల్లవి, దిల్రాజు గారిది, మీ అందరి ముందుకు వస్తుంది. డెఫినెట్గా థియేటర్లో ఒక చాలా ప్లెజెంట్ జర్నీలా ఉంటుంది మా సినిమా, చాలా సూదింగ్గా చాలా కామ్గా హ్యాపీగా ఉంటుంది. డెఫినెట్గా మీకు థియేటర్లో మంచి టైం ఉంటుంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ యు ఆల్ గెట్ ఫిదా. యా, సో బలవి, మీ మాటలు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది నా ఫస్ట్ ఫిలిం తెలుగులో అండ్ ఈ ఫిలిం మనం మనందరూ చాలా ప్రేమతో చేసాము. మేమందరం మేమందరం చాలా సారీ
మేమందరూ చాలా ప్రేమతో ఇది చేసాము. సో మీకు కూడా అలా అనిపించాలి అండ్ యూ షుడ్ గో బ్యాక్ హోమ్ చాలా హ్యాపీగా. సో ఐ హోప్ యూ గైస్ ఫాల్ ఇన్ లవ్ విత్ విదా. థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మచ్. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.